నామినేషన్ విద్రాకు రేపు ఒక్కరోజే గడువు ఉండటంతో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థుల్ని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు పిసిసి నేతలు. 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అసంతృప్తులు నామినేషన్ వేశారు. వీరిని పోటీ నుంచి విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నారు పార్టీ పెద్దలు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పిసిసి నేతలు సొంత పార్టీలో అసమ్మతి లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ బుజ్జగింపులకు సంబంధించిన డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, కొంతమంది టికెట్ ఆశించి బంగపడ్డ నేతలు నామినేషన్ వేశారు. రేపటికి విత్డ్రాల్స్కు చివరి రోజు కావడంతో చాలామంది కాంగ్రెస్ నేతలు వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ మధ్య హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన కొంతమంది అసంతృప్తి నేతలతో మాట్లాడారు. అదేవిధంగా విత్డ్రాస్ చేసుకోవాలని కూడా కోరారు. అయితే రేపు లాస్ట్ డేట్ ఉండడంతో పిసిసి నేతలు కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే మరోసారి అసంతృప్తి నేతలను భుజగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హైదరాబాద్ ఎమ్మెల్యే కోటర్స్ పిలిపించుకొని ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లకు పదవులు కావచ్చు, ఇతర పదవులు ఏమన్నా ఇవ్వడానికి కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. అధిష్టానం నుంచి కూడా మరొకసారి హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తి నేతలు నామినేషన్ వేశారు, కానీ వారందరూ ఇప్పటికే వాళ్ళు విత్డ్రా అయ్యారు. లాస్ట్ రేపు విత్డ్రా సమయం ఉండడంతో వారిని కూడా అంటే దాదాపు 10 నుండి 12 మంది నేతలు చాలా సీరియస్గా పోటీ చేయాలని భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళని కూడా విత్డ్రా చేసుకోవాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సూర్యాపేట నుంచి వెళ్ళి అక్కడ ఆర్ దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అక్కడ పటేల్ రమేష్ రెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వెళ్ళి నామినేషన్ వేశారు. ఆయనను భుజించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయనే ఒకవేళ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వెళ్ళి పోటీలో ఉన్నట్లయితే కాంగ్రెస్ సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా చీలే అవకాశం ఉంటుంది. అక్కడ ఆర్ దామోదర్ రెడ్డికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పటేల్ రమేష్ రెడ్డిని విత్డ్రా చేసుకోవాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా బాన్సువాడ నుంచి వెళ్ళి ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అక్కడ బాలరాజు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనకు టికెట్ కావాలని మొదటి నుంచి పట్టుబడ్డారు, కానీ ఆయనకు టికెట్ రాకపోవడంతో ఆయన కూడా నామినేషన్ వేశారు. ఆయనే కూడా భుజించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా నర్సాపూర్ నుంచి వెళ్ళి గాలి అనిల్కు టికెట్ వస్తుందని ఆయన కూడా ఆశించి నామినేషన్ వేసుకున్నారు, కానీ ఆయనకు టికెట్ రాకపోవడంతో ఆయన కూడా రెబల్గా పోటీ చేయాలని భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆయనే ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కూడా ఆయనను భుజగించారు. ఆయనే భవిష్యత్తులో ఎంపీ టికెట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇవాళ మరొకసారి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అదేవిధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనను భుజగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డ సంజీవ రెడ్డి ఆయనకు మద్దతుగా సాజిద్ ఖాన్, అదేవిధంగా గండ్ర సుజాత మద్దతు తెలుపుతున్నారు. అయితే సంజీవ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళి తప్పుకోవాలని ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని కూడా కోరుతున్నారు. అదేవిధంగా బోధ్ నుంచి వెళ్ళి మొదట లిస్టులో వెనల్ అశోక్ పేరు ఇచ్చారు. తర్వాత క్రమంలో ఆయనను తప్పించి గజానంద్కు టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే వెనల్ అశోక్ బరిలో ఉన్నారు, ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా నరేష్ జాదవ్ టికెట్ ఆశించి భంగపడ్డ నరేష్ జాదవ్ కూడా నామినేషన్ వేశారు. వీళ్ళిద్దరినీ రేపటిలోగా విత్డ్రా చేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వరంగల్ వెస్ట్ నుంచి వెళ్ళి జంగా రావారెడ్డి, గతంలో ఆయన పాలకుర్తి టికెట్ ఆశించారు, అక్కడి నుంచి పోటీ చేశారు. ఈసారి పాలకుర్తి కాకుండా జనగామ లేకపోతే వరంగల్ వెస్ట్ టికెట్ కావాలని కోరారు, కానీ ఆ రెండు టికెట్లు జంగా రావారెడ్డికి ఇవ్వకుండా అక్కడ వేరే నాయకులకు ఇచ్చారు. సో జంగా రాఘవరెడ్డి కూడా వరంగల్ వెస్ట్ నుంచి వెళ్ళి నామినేషన్ వేశారు. ఆయనను కూడా విత్డ్రా చేసుకోవాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో చూసుకున్నట్లయితే అదేవిధంగా వైరా విజయబాయి కూడా నామినేషన్ వేశారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం దండం రామరెడ్డి, ఆడ మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ దండం రామరెడ్డి చివరి వరకు కూడా టికెట్ ఆశించారు, టికెట్ వస్తుందని భావించారు, కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయన బరిలో ఉండాలని భావిస్తున్నారు, రేబల్ క్యాండిడేట్గా బరిలో ఉంటానని ఇప్పటికే తన అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దండం రామరెడ్డిని తప్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి గెలవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దండం రామరెడ్డితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొన్న రీసెంట్గా కేసీ వేణుగోపాల్ కూడా దండం రామరెడ్డిని పిలిపించుకొని మాట్లాడారు. ఇవాళ కూడా ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే మరోసారి ఆయనను భుజగించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే డోర్నకల్ నెహ్రూ నాయకు, అదేవిధంగా పాలకుర్తి లక్ష్మణ్ నాయకు, అదేవిధంగా సుధాకర్ గౌడ్ జుక్కలు గంగారాం ఈయన కూడా నామినేషన్ వేశారు. అదేవిధంగా సిరిసిల్ల ఉమేష్ రావు, ఇట్లా మొత్తం 10 నుండి 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు నామినేషన్ దాఖలు చేసుకున్నారు. కొందరు రెబల్గా దిగడానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేస్తే, మరికొందరు ఇతర పార్టీల నుంచి ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, లేకపోతే మరికొన్ని పార్టీల నుంచి వెళ్ళి నామినేషన్ వేసిన పరిస్థితి కలుగుతుంది. అయితే ఈ అభ్యర్థులను తప్పించినట్లయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా గెలిపే అవకాశం ఉంటుందని
కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగా పిసిసి నేతలు కావచ్చు, ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కావచ్చు, ఇవాళ మరోసారి ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ ఎమ్మెల్యే కోటర్లో మంతనాలు జరుపుతున్నారు. ఆశాభావాలను పిలిపించి ఈ భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తాం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎంపీ టికెట్లు కావచ్చు, లేకపోతే ఇతర పదవులు కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఎమ్మెల్సీ పదవులు కావచ్చు ఇస్తామని కూడా వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయినా కనబడుతుంది. ఇప్పటికే చాలామంది నేతలు వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లయితే కనబడుతుంది. ఒక నర్సాపూర్, అదేవిధంగా సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి మాత్రము ఆయన కరాఖండిగా నేను బరిలో ఉంటానని 2 రోజుల క్రితం ఆయన కూడా ప్రకటించారు. బహుశా చూడాలి ఇవాళ లేకపోతే రేపటిలోగా ఆయనను బుజ్జగించి విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేయడానికి కాంగ్రెస్ నాయకత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏఐసీసీ నేతలు కూడా మరోసారి పటేల్ రమేష్ రెడ్డితో మాట్లాడాలని భావిస్తుంది. అవసరమైతే రాహుల్ గాంధీతో మాట్లాడించి విత్డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ రిబల్స్ బెడద లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈజీగా గెలిచే అవకాశాలు ఉండేలాగా అయితే ప్లాన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అసంతృప్తులు కావచ్చు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను కావచ్చు బుజ్జగించి నామినేషన్ వేయకుండా చూసింది కాంగ్రెస్ పార్టీ. కానీ కొంతమంది నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళను విత్డ్రా చేసుకునే ప్రయత్నంలో భాగంగా బుజ్జగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇది ఇవాళ రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రంలోగా విత్డ్రాలు చేసుకునేలాగా అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేసినామని కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ ఎలాంటి ఒక్క నియోజకవర్గం కూడా రెబల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థి లేకుండా చూసే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నాము. బుజ్జగింపులు పూర్తి స్థాయిలో సఫలమైతాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. యశోద, థ్యాంక్ యూ రాజు.